వెల్కమ్ టు ఫోర్ సైట్ ఎంటర్టైన్మెంట్ తమిళ తెలుగు నటుడు వెటరన్ హీరో మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ మలేషియాలోని కౌలాలంపూర్లో జరుగుతున్న స్విమ్మింగ్ చాంపియన్షిప్ పోటీలలో భారత్కు ఐదు బంగారు పథకాలు సాధించిపెట్టాడు మలేషియన్ ఇన్విటేషనల్ ఏజ్ గ్రూప్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించిన వేదాంత్ మాధవన్ ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ యాభై మీటర్లు వంద మీటర్లు రెండు వందల మీటర్లు నాలుగు వందల మీటర్లు పదిహేను వందల మీటర్లు విభాగాల్లో ఐదు స్వర్ణ పథకాలు సాధించాడు గతంలో జరిగిన అనేక పోటీల్లో పాల్గొని స్వర్ణ పతకాలు వెండి రజత పతకాలెన్నో కైవసం చేసుకున్న వేదాంత్ మాధవన్ పోటీలో దిగితే పతకం ఖాయం గత ఫిబ్రవరిలో జరిగిన ఇండియా యూత్ గేమ్స్ టోర్ని కేలో ఇండియా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పాల్గొని ఏకంగా ఐదు బంగారు పతకాలు రెండు రజత పతకాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు అలాగే గత జులైలో జరిగిన నలభై ఎనిమిదవ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ పదిహేను వందల మీటర్ల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్లో గెలిచి జాతీయ జూనియర్ స్విమ్మింగ్ రికార్డు బద్దలు కొట్టాడు తాజాగా మలేషియా పోటీల్లో తన కుమారుడు ఏకంగా ఐదు సువర్ణ పథకాలు సాధించడంపై వెటరన్ హీరో మాధవన్ స్పందించి సంతోషం వ్యక్తం చేశారు వేదాంతను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని ఇన్స్టా వేదికగా సంతోషం వ్యక్తం చేశారు